హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో తిలోతమ నైని దగ్గర నుంచి ఆ నెగిటివ్ని ఎలాగైనా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక నైని ఆ నెగిటివ్లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది పాత కాలంలోనే కదా నెగిటివ్ వచ్చేది దాన్ని ఎలాగైనా నైని దగ్గర నుంచి తీసుకోవాలి అని తిలోతమ పర్సు దగ్గరికి వెళ్తూ ఉంటుంది తర్వాత జాస్మిన్ నైని చీర చేతిలో పట్టుకొని ఉంటుంది ఇప్పుడు ఈ చీర నేను కట్టుకుంటాను వెనుక వెనకల నుంచి నేనే నైనిని అనుకొని విశాల్ వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు హక్ చేసుకోవాలి కదా అని అలా జాస్మిన్ నైని చీరని కట్టుకొని ఉంటుంది పువ్వులు కూడా పెట్టుకొని ఉంటుంది అసలు ఈ పదివేలు కూడా కాదు ఈ చీర ఏముందో ఏంటో ఇప్పుడు నేను నైనిలా తయారైపోయాను కదా విశాల్ వస్తాడు హక్ చేసుకుంటాడు అని అనుకుంటూ గదిలోనే ఉంటుంది అప్పుడు విశాల్ గదిలోకి రానే వస్తాడు వెనకల నుంచి జాస్మిన్ చూసి నైనే అనుకొని అదేంటి ఈరోజు నైని అడగకుండానే పువ్వులు పెట్టుకొని రెడీగా ఉందే అని అనుకుంటూ వెంటనే జాస్మిన్ దగ్గరికి వచ్చి నైని అంటూ నడుము మీద చేయి వేసి హక్ చేసుకుంటాడు అప్పుడు జాస్మిన్ అయ్యో విశాల్ అంటూ వెనక్కి తిరుగుతుంది అది చూసిన విశాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అయ్యో జాస్మిన్ నువ్వేంటి ఇలా నైని చీర కట్టుకున్నావు వెనక నుంచి చూసి నేను నైనే అనుకున్నాను అని అనడంతో లేదు విశాల్ నేను నాన్నతో గొడవపడి వచ్చేసాను కదా బట్టలు కూడా లేవు నేను ఇంకా షాపింగ్ చేయలేదు అందుకే నైని చీర ఉంటే ఇలా కట్టుకున్నాను విశాల్ అని అంటుంటే సారీ జాస్మిన్ సారీ జాస్మిన్ అని విశాల్ అంటాడు పర్వాలేదులే విశాల్ అయినా నేను ఇలా నైని చీర కట్టుకోవడం నాదే కదా తప్పు నేను కట్టుకోవడం వల్లే కదా నువ్వు నైని అనుకొని ఇలా హక్ చేసుకున్నావు పర్వాలేదు విశాల్ అయినా నేను ఈ గదిలో ఎక్కువసేపు ఉండకపోవాల్సింది అని జాస్మిన్ అంటుంది అవును నువ్వేం చేస్తున్నావు ఈ గదిలోనే ఇంకా అని విశాల్ అంటాడు అంటే చీర కట్టుకున్నాను కదా అలానే వెళ్లకుండా ఈ చీరను చూసుకుంటూ ఇలాగే వండిపోయాను తప్పు నాదే విశాల్ నన్ను క్షమించు విశాల్ అంటూ జాస్మిన్ నాటకాలేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే సరే జాస్మిన్ అని విశాల్ అంటాడు అయ్యో నేను జాస్మిన్ని ఇలా హక్ చేసుకున్నానే ఈ విషయం వెంటనే నైన్కి చెప్పేయాలి లేకుంటే నా మనసు నా మనసులో ఉండదు అనేసి సి విశాల్ తల కొట్టుకుంటూ ఉంటాడు తప్పు చేశాను కదా అయినా విషయం వెంటనే నయనికి చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు తర్వాత జాస్మిన్ ఆ చీరే తీసుకొని నైని నైని అంటూ నైని దగ్గరికి వస్తుంది ఇదిగో నీ చీర అని జాస్మిన్ అంటుంటే నా చీర మీ దగ్గర ఉంది ఎందుకు ఉంది అమ్మాయి గారు అని నైని అంటుంది అలా గాలికి వచ్చి నా దగ్గర పడిపోయింది అందుకే నా చేతిలోకి వచ్చింది ఇదిగో నైని నయని అని అంటుంటే అసలు మా నా చీర నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటుంటే మీరు ఏంటేంటో చెప్తున్నారేంటి అని నైని అంటుంది అప్పుడు జాస్మిన్ ఈ చీర గాలికి ఎగిరి నా దగ్గరికి వచ్చిందా పోనీలేన్ అని నేను ఈ చీరను కట్టుకున్నాను అప్పుడు గాయత్రీదేవి ఫోటో ఉంది కదా ఆ ఆంటీ ఫోటో గదిగుండా నేను వెళ్తూ ఉన్నాను అప్పుడు ఉన్నట్లుండి గాలి వచ్చింది ఆ గాలికి దీపం ఆరబోతుంటే నేను వెళ్ళి ఆ దీపం ఆరకుండా చేతులు పట్టుకున్నాను అప్పుడే విషయాలు వచ్చి నన్ను హక్ కూడా చేసుకున్నాడు అని జాస్మిన్ చెప్తుంది మీరు ఆ మాటలు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకుంటున్నారా మీరే కావాలని ఈ చీర కట్టుకున్న బాబుగారు అలా హక్ చేసుకుని ఎలా చేసుకున్నారు నాకు చాలా బాగా తెలుసు అర్థమైంది అని నైని అంటుంది ఓ అర్థమైందా అర్థమైతే ఇంకేంటి ఈరోజు హక్ చేసుకున్న విషయాలు రేపు ఇష్టపడి నన్ను నిజంగానే హక్ చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంటే బాబుగారు అంత చంచలమైన మనసు కలవాడు అసలు కాడు అలాంటి పని ఎప్పుడూ కూడా చేయడు అని నైని అంటుంటే అది నేను కూడా చూస్తాను పెళ్లి చేసుకుంటాడు చూస్తూ ఉండు అని చెప్పి జాస్మిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత తిలోత్తమ పర్సుతో ఆ పాతకాలపు నెగిటివ్ ఆ నైని దగ్గర ఉంది ఇప్పుడు అది నా పెళ్లి ఫోటో ఏమోనని నాకు డౌట్గా ఉంది కాబట్టి ఆ ఫోటోను వెంటనే మనం తెచ్చేసుకోవాలి అని అంటుంది అక్క అది పెళ్లి ఫోటోను అని నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు కదా అంటే నైనికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది కాబట్టి సేఫ్ ప్లేస్లోనే పెట్టి ఉంటుంది ఇప్పుడు దానిని ఎలా తీయడం అని పర్సు అంటుంటే అది ఎలాగైనా నువ్వే తీసుకురావాలిరా అని తిలోతమ అంటుంది అక్క ఎక్కడ పెట్టిందో తెలియని ఆ నెగిటివ్ని నేను ఎలా తీసుకురాగలను అని పర్సు అంటాడు రే అది నువ్వే వెళ్ళి తీసుకురావాలిరా ఇప్పుడు అది నైని తన గదిలోనే పెట్టుకొని ఉంటుంది అంటే విషయాలు నైని ఆ గదిలో లేని సమయం చూసుకొని నువ్వు ఆ నెగిటివ్ని తీసుకురావాలి అంటే వాళ్ళ ఇద్దరు ఆ గదిలో లేకుండా హాల్లో కూర్చునే విధంగా నేను అరేంజ్ చేస్తాను అప్పుడు నువ్వు వెళ్ళి ఆ నెగిటివ్ని తీసుకురా అని అనడంతో అలాగే అక్క అని పర్సు అంటాడు తర్వాత తిలోతమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ నైని ఆ నెగిటివ్లో ఏముంది ఎలా తెలుసుకో ఉండేది అని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత విశాల్ పాప్కార్న్ మొత్తం కూడా రెడీ చేసి నైని నైని ఓయ్ నైని రా నైని అంటూ పిలుస్తూ ఉంటాడు అప్పుడు నైని అక్కడికి వచ్చి ఏమైంది బాబుగారు అని అంటుంటే రా వచ్చి నాతో వచ్చి ఇలా కూర్చో టీవీ చూడాలి అని అంటుంటే ఏంటి బాబుగారు అని నైని అంటుంది ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా నైని అని అంటుంటే ఓహో అయితే మీరు ఇలా అరేంజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఇష్టమైన మూవీ వస్తుంది అది చూడడానికే కదా అని నైని అంటుంది సరే రా కూర్చో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ చూద్దాం అని అలా విశాల్ బలవంతంగా నైనిని కూర్చోపెడతాడు అప్పుడు ఫోర్టీన్ రీల్స్ అనే మూవీ నేమ్ చూసి నైనికి నెగిటివ్లో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది ఉండండి బాబు గారు నాకు చాలా అర్జెంట్ పని ఉంది నేను పొయ్యి మీద వంట చేస్తున్నాను అక్కడ మాడిపోతుంది వెళ్ళాలి అని అంటుంటే వద్దు నైని కూర్చోనైని అని విశాల్ చేయి పట్టుకుంటాడు లేదు ందుబాబు గారు నేను వెళ్ళి తీరాల్సిందే అని విశాల్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా నైని పరిగెత్తుకుంటూ ఆ నెగిటివ్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడేమో పరసు ఆయిల్ బాటిల్ని తీసుకొని హాల్లోకి వస్తాడు ఎవరు చూడకుండా మెట్ల దగ్గర ఆయిల్ని అంతా కూడా కింద పోస్తాడు అలా పోసేసి ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ ఆ ఆయిల్ని తను తొక్కకుండా చెంప్ చేసేసి చాటుకు వెళ్ళి దాక్కుని ఉంటాడు అప్పుడు నైని కూడా పైనుంచి వస్తూ ఉంటుంది అదిగో వస్తోంది అని పరసు చాటు నుంచి చూస్తూ అనుకుంటూ ఉంటాడు ఈ లోపల తిలోతమ కూడా మెట్ల దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు తిలోతమ మెట్లు దిగడం మొత్తం కూడా పర్సు చూస్తూనే ఉంటాడు నేరుగా తిలోతమ పరుసు పోసిన ఆయిల్పై కాలు పెట్టి కింద పడి జారి పడిపోతుంది దాంతో తిలోతమ నడుము విరిగిపోతుంది అయ్యో విశాల్ విశాల్ అంటూ తిలోతమ గట్టిగా అరుస్తూ ఉండడంతో అయ్యో అమ్మ ఏమైంది అంటూ విశాల్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న పర్సు మాత్రం హబ్బా నా ప్లాన్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది అని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడు విశాల్ తిలోత్తమ దగ్గరికి వచ్చి అయ్యో ఏమైంది ఏమైంది అని అంటుంటే జారి కింద పడిపోయానన్న నడుము విరిగినట్లుంది అని అంటుంటే అప్పుడే హాస్యని జాస్మిన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అక్క ఏమైందక్క అంటూ నాటకాలు ఆడుతూ పరుస కూడా వచ్చి తిలోత్తమని లేపుతాడు ఇదంతా చూస్తున్న హాసిని అవును అత్తయ్య జీవితాంతం వీల్చైర్లోనే ఉండేటట్లు ఉందే అని అంటుంటే అయ్యో హాసినమ్మ తదాస్తు దేవతలు ఉంటారు అలా మాట్లాడకమ్మా అని పరసు అంటాడు అలా విశాల్ జాస్మిన్ పరుసూ తిలోతమని లేపి జాగ్రత్త జాగ్రత్త అని అంటూ ఉంటారు ఇక్కడ నైని ఏమో నెగిటివ్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది అక్కడ పైన ఒక బల్బును కట్టేసి ఆ బల్బులో వాటర్ని పోసి టార్చ్ లైట్ వేసేసి అక్కడ ఉన్న ఒక తెర మీద ఆ నెగిటివ్లో ఏముందో చూస్తూ ఉంటుంది అయితే ఆ నెగిటివ్ తిలోతమ్మ గంగయ్యలా పెళ్లి ఫోటో అవడంతో అది చూసిన నైని ఒక్కసారిగా షాక్ అవుతుంది తిలోతమ గంగాధర్ల పెళ్లి ఫోటోను చూసి నైని షాక్ అవుతుంది అంటే పెద్దయ్య తిలోతమ అమ్మగారి భర్తన అంటే పెద్దయ్య అమ్మగారి ప్రాణాలే ఎందుకు తీయాలనుకున్నారు భార్య ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నారు అని నైని ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్